నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్. మీరు చూస్తున్నది ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఈరోజు న్యూస్ అనేది వీడియోలో అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ అసలు ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అసలు చిగురింత అనే టైటిల్తో మనకి ఈరోజు న్యూస్ అనేది పబ్లిష్ అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. త్వరలో రానున్న డిఎస్సి ప్రకటన, వాయిదాలతో అభ్యర్థుల్లో నిరుత్సాహం. మొత్తం ఖాళీలన్నీ భర్తీ చేయాలంటూ విద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 3 సార్లు వాయిదా పడడం. డిఎస్సిని ఇప్పటికీ ఏడాది కాలంలో 3 సార్లు ప్రకటించి వాయిదా వేశారు. అయితే నిన్న న్యూస్ చూసినట్లయితే డిఎస్సి 2 రోజుల్లో నిర్ణయం వస్తుందని మనకు అన్నారు. రేపు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్న నమ్మలేని స్థితిలో అయితే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల సమయం కూడా దగ్గర సమయపడటంతో వారిలోని ఆశలు నీరు గారుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం కొంతవరకు ఊరట కలిగించింది. అయితే సుప్రీంకోర్టు ఎస్జిటి పోస్టులు కూడా బీఎడ్ అభ్యర్థులు అర్హులని తెలపడంతో దీనిపై ఇంతవరకు సరైన కసరత్తు కూడా ప్రభుత్వం చేయలేదని, డిఎస్సి ద్వారా ప్రక్రియ ఎలా చేపడతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక కారణాలు సక్రమంగా పరిష్కరించి త్వరితగతిన డిఎస్సి పూర్తి చేయాలంటున్నారు. అయితే ఇంకో న్యూస్ చూసినట్లేదు, మనం పోస్టుల కుదింపు అనే టైటిల్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గతంలో 10,806 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలపగా ఆర్థిక శాఖ ఆమోదం లేకపోవడంతో 9,275 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే పోటీ తీవ్రత మరింత ఎక్కువైందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ డిఎస్సి ద్వారా లేక ఏపీఎస్సి ద్వారా అని ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని, ఎస్జిటి పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కావడంతో ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే పరీక్షా విధానంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సందేహాలు తొలగించి త్వరగతిన ప్రకటన విడుదల చేయాలని కోరుతున్నారు. ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా నేనైతే వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. అక్టోబర్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. డిఎస్సి ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను డిఎస్సి ప్రిపరేషన్ కోసం అవసరమయ్యే మెటీరియల్స్ను ఒక టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి మెటీరియల్ నేను అందులో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.